న్యాయం చేయకపోయినా మనకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మనకు సబ్సిడీలు ఇవ్వకపోయినా 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసింది 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసింది మా అక్కలీడులు అందరూ ఎంకర్కి కట్టెలపై మీద ఊది ఊది పేగులకు గుండెలకు పొగ పోయి సచ్చే కాలం ఉంటే అలా కాంగ్రెస్ పార్టీ దీపం పథకం తీసుకొచ్చి స్టవ్ సిలిండర్లు మీకు ఇచ్చి 400లకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు సిలిండర్ ఇచ్చింది ఇవాళ మా పెద్దమ్మ అడుగుతున్న కాడ పెద్దమ్మ ఇవాళ 1200లు కాలేదా సిలిండరు నీ ఆదాయం ఏమన్నా పెరిగిందా ఏమంత ప్రభుత్వం నీకేమన్నా ఇచ్చిందా నీ రెక్కల కష్టం సంపాదించి కూడబెట్టుకున్న దాంట్లో సిలిండర్ 1200లు చేసిండు 400లు ఉన్న సిలిండర్ 1200లు చేసినందుకు బీజేపీ ఉన్న కోటి వెళ్ళినా 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసినందుకు చేయాలనా లేకపోతే 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసినందుకు చేయాలనా ఓటు బీజేపీలకు నేను అడుగుతున్నా ఇవాళ బీజేపీలకు అందరు ఇవాళ మన్నటి వరకు కష్టపడి బతికే పద్మశాలి సోదరులు నేతన్న కార్మికులకు ఇంత ముందు జిఎస్టీ లేకుండే ఇవాళ నేత పని మీద కూడా జిఎస్టీ వేసి 5% పన్నేసి మిమ్మల్ని నిన్న ముంచుతున్నారు మీకు పని లేకుండా చేసింది ఇవాళ పాలు ఉప్పు పప్పు పెరుగు చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ పన్నేసింది శ్మశానాలలో చచ్చిపోయే శవాల మీద కూడా నరేంద్ర మోడీ జిఎస్టీ పన్నేసింది పట్టుకున్న మనల్ని కాదు సచ్చిన శవాలను కూడా బీజేపీ వదులుతలేరు పన్నుల రూపంలో దోసుకుంటారు అందుకోసం బీజేపీ కోటేయాలనా మీరు ఒక్కసారి ఆలోచన ఏం చేసిండు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఏం చేసిండు నియోజకవర్గానికి ఎక్కువ బీజేపీ చేసింది ఏంటంటే ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేసి ఆ పార్టీలో మారిన ఆయనకు 22,000 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చింది అందుకే ఇవాళ అటు టిఆర్ఎస్ కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇయ్యకపోను రాచకొండ గుట్టల్లో ఇవాళ దళితులకు 10,000 ఎకరాల భూమి కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ భూములకు పట్టాలు ఇవ్వకుండా ధరణి పేరు మీద తగా చేసి వాళ్ళ భూములు గుంజుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు ఆ గిరిజన సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ దోపిడీకి దొంగతనాలకు మన కష్టాలకు మన నష్టాలకు మన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మనం బతకలేని పరిస్థితి వచ్చిందంటే దానికి బీజేపీ టిఆర్ఎస్ కారణం ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ గెలిపించుండ్రి మీ ఇల్లు అలుకుతాం మీ ఇంటి ముందర సాంపి చల్లుతాం ముగ్గేస్తాం అర్థవలే చేస్తాం అని చెప్తూ ఇవన్నీ పచ్చి అబద్ధాలు కావా మీరు ఆలోచన చేయి అందుకే ఇవాళ ఎవడన్ని చెప్పినా ఉప ఎన్నికలు ఇప్పటికి 5 వచ్చినాయి 5 ఇట్లల్లో దుబ్బాక హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించు నాగార్జునసాగర్ లో హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ ని గెలిపించు మీ జీవితాలు మారుస్తామన్నారు ఇవాళ దుబ్బాక వాళ్ళు హుజూరాబాద్ వాళ్ళు చెప్తున్నారు మేము గిట్టే మాటలు నమ్మి బీజేపీలో కోట్లేసి మోసపోయినాం మీరు నమ్మకండి వీళ్ళు దొంగలు వస్తారు చెప్తారు పోతారు వీళ్ళని అస్సలే నమ్మొద్దని చెప్పి ఆ ఊర్లలో యువకులు ఫ్లెక్సీలు కట్టుకొని ఇక్కడ ఉండే యువకులను చైతన్యం చేసి అది చూసి మన పుట్టపాక యువకులు బీజేపీలో నడుకుంటే వాళ్ళ సంగతి చూస్తా వాళ్ళ అంతు చూస్తా అని పై నుంచి ఒక ఆయన బెదిరిస్తుడు నీకు ఊర్లో ఓటే లేదు ఏ ఊరు నుంచి అడుక్కోనికి వచ్చినాడు అడుక్కోనికి వచ్చినోడికి ఇంత డిమాండ్ ఎందుకు ఇంత మన ఇంటి ముందర అడుక్కోనికి వస్తే అడుక్కోనికి వచ్చినోడు లెక్క ఉండాలి తప్ప నువ్వు వాళ్ళని అదిరిస్తే బెదిరిస్తావా ఇక్కడ ఈ యువకులు లోకల్ ఉండే చిన్నాలతో ఇక్కడ ఎవడైనా పెట్టుకున్నాడంటే మీ లాభం అవుతుందని నేను చెప్తున్నా మా కార్యకర్తలను ఎవడైనా బెదిరిస్తే ఎవడేడు ఊరుకునేటోడు లేడు ఎవడన్నా తగిన అనుకుంటున్నావు బిడ్డ ఒకరొకరికి సింతపడతాడని చెప్తున్నా అందుకే ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను ఉంటా అండగా ఇక్కడ యువకులకు ఎక్కడ పోయి 20 ఏళ్ళు రాజకీయాలు ఉంటా 20 ఏళ్ళ బిడ్డ 2023లో మా ప్రభుత్వం వస్తుంది ఒక్కరొక్కరి పేరు డైరీలో రాసిపెట్టి వాళ్ళ తొందర విడిపించి కొట్టించే బాధ్యత నాది ఎవడనేమన్నా అనుకుంటున్నారేమో కాంగ్రెస్ వాళ్ళని అంటే ఎవడు అడిగేటోడు లేడని బిడ్డ అడుగుడు కాదు ఇది మా యువకుడు చెప్తున్నాడు పండబెట్టి తొక్కమని చెప్పి ఇవాళ మీరు ఆలోచన చేయండి మా అక్కల్ని 12 సార్లు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలేదు
మునుగోడు నియోజకవర్గంలో ఈసారి మీ సమస్యలు తెలిసిన ఆడబిడ్డగా చదువుకున్న ఆడబిడ్డగా మీ అభిమాన నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా మీకు స్థిరపరిచితురాలైన పాల్వాయి శ్రవంతిని సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపారు. నేను అడుగుతున్న మా అక్కలు ఇంత మంది వచ్చారు, ఇగో వీళ్ళు 30 వీళ్ళు 300 ఉంటే మా అక్కలు 600 వీళ్ళు. ఒకవేళ అటో ఇటో కొంతమంది ఏమైనా చేసినా మా అక్కలందరూ వన్ సైడ్ ఓటేస్తే ఇవాళ ఆడబిడ్డను గెలిపించుకునే బాధ్యత మీది. ఎందుకంటే మీకు అవకాశం వచ్చింది, 12 సార్లు ఒక ఆడబిడ్డ కూడా గెలవలే. ఇవాళ సోనియా గాంధీ ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చింది. ఆడపిల్లలకి అవకాశాలు ఏవి తక్కువ, చదువుకుంటే ఉద్యోగాలు లేవు. ఇక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారు చదువుకున్నారు. మీలో ఒక ఆడబిడ్డకు ఉండాల్సిన ఆడబిడ్డకి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ వస్తే మీరు మీ ఇంట్లో అమ్మతోని నాయనతోని నాయనమ్మతోని అమ్మమ్మతోని తాతతోటి మీరు అవసరమైతే పట్టుబట్టి 2 పూటలు తిండి తినకుండా ఉపాసం పండేనా ఈ ఆడబిడ్డ కోటేపియాల్సిన బాధ్యత మీది. ఇవాళ ఈ ఆడబిడ్డ గెలిపి ఉత్తరాంధ్ర కాదు మీ అందరిది. ఇవాళ మీ ఆడబిడ్డను మీరు గెలిపించుకోకపోతే, మీ ఆడబిడ్డను మీరు కడుపులో పెట్టి చూసుకోకపోతే రేపు ఆడబిడ్డల గౌరవం ఉంటారా? మునుగోడులో ఉండే ఆడబిడ్డ 120,000 మంది ఉండి లక్షోట్లు మీరు మీ ఓట్లు మీరు వేసుకుంటే మీరెవ్వరు ఓట్లను ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. మీ ఓట్లు మీరు వేసుకుంటే లక్షోట్లు వేసుకుంటే మునుగోడులో 30,000తో పాల్వాయి సవంతి గెలుస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మునుగోడులో సీతక్క టికెట్ ఇస్తే గెలిపించారు. ఇవాళ అసెంబ్లీలో శివంగి లాక సీతక్క కొట్లాడుతుంది. సీతక్క తోడుగా స్రవంతిని పంపిస్తే మునుగోడులో స్రవంతి ములుగులో సీతక్క సమ్మక్క సారక్క లెక్క మీ సమస్యలు కొట్లాడుతారు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఎంతో మందికి ఎన్నో సార్లు ఓటేసారు, ఎంతో మందికి ఎన్నో దాన ధర్మాలు చేసారు, మంచి చేసిర్రు బాగుపడాలని కోరుకున్నా. ఈసారి నిన్ను మనసుతోనే మా అక్కలు మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, నిన్ను మనసుతోనే ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే సారే సీర బొట్టు పెట్టి పంపిస్తాం. ఇవాళ స్రవంతి మీ ఇంటికి వచ్చింది, ఇవాళ మీకు దండం పెట్టి అడుగుతుంది. మనల్ని అడగలే, మాణిక్యాలు అడగలే, వజ్రాలు వైదూర్యాలు అడగలే. మీ ఒక్క ఓటు, మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మారుస్తుంది, నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలను మారుస్తుంది. మీ ఆడబిడ్డకు మీరు ఓటేసుకోండి. మీ మునుగోడు గడ్డ మీద పుట్టి పెరిగిన బిడ్డ, మీ కష్టం తెలిసిన బిడ్డ, మీలో ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ పోటీ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ సీటు గెలవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఢిల్లీలో ఉన్నాడు పామోజుల మందేజ్ పండుకున్నాడు ఇద్దరు రోడ్ల మీదకి వచ్చి మన గల్లీలకు వస్తారు, మన సమస్యల్ని పరిష్కరిస్తారు. లేకపోతే మేము అబద్ధాలు చెప్తాం, మేము మందు పోస్తాం, మేము పైసలు ఇస్తాం, మేము ఓట్లు కొనుక్కుంటాం, మేము గెలుస్తాం, మాకు ఇవ్వంతో అక్కర్లేదని చెప్పి వాళ్ళిద్దరు నిర్రణీయే పరిస్థితి ఉన్నది. అందుకే సోదరులారా, మా యువకులు ఏ చైతన్యంతోనైతే బీజేపీ వాళ్ళని అడ్డుకున్నారో అదే చైతన్యం చివరి వరకు ఉండాలి. ఎవరు అదిరించినా, ఎవరు బెదిరించినా, ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ కష్టం వస్తే అర్ధరాత్రి అయినా నేను వస్తా, మీకందరూ నిలబడతా, ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నారంటే అది నన్నట్టని మీ మీద ఈగ వాళ్ళ కూడా ఊరుకునే సమస్యనే లేదు. మా అక్కల్ని మాత్రం, మా అక్కల్ని మాత్రం ఆలోచన చేయమని చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా ఎర్రజెండ సోదరులు నాయకులు ఎట్లున్నాను ఓనే, ఒక ఆయన ఖమ్మమైనా ఇంకొక ఆయన కరీంనగర్ అయినా వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన ఏదో, మీరు మాత్రం ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. మన్నటి వరకు కమ్యూనిస్ట్ లేడు ఉన్నారు ఆయన తిట్టిండు, సూది పార్టీ దబ్బడం పార్టీ కమ్యూనిస్ట్ ఎక్కడుందని తిట్టి మిమ్మల్ని అవమానించినోడు కేసీఆర్. ఇవాళ అక్కర పడ్డది కానీ మీ కాళ్ళు పట్టుకున్నాడు, మళ్ళీ అక్కరం తీరిందంటే మీ కాళ్ళు పట్టి గుంజి లేకలేస్తాడు. ఎందుకంటే దేవరకొండలో మేము గెలిపిస్తే రవీంద్ర నాయక్ సిపిఐ గెలిస్తే కొనుకపోయి ఆయన దొడ్లే కట్టేసుకున్నాడు. ఎప్పుడన్నా చరిత్రలో కమ్యూనిస్టులు అమ్ముడు పోయినారా? కేసీఆర్ అట్లాంటి కమ్యూనిస్టులను కూడా ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కమ్యూనిస్టులే లేకుండా చేసింది రాష్ట్రంలో. అందుకే నాయకులు ఎట్లన్నా పోనీయండి, కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయి. ఎప్పుడైనా కమ్యూనిస్టులకు సహజ మిత్రులు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ ఎన్నికలలో గెలిచినా ఓడినా కేసీఆర్ మళ్ళా నరేంద్ర మోడీతోనే జోడీ కడతారు, అప్పుడు మీరెక్కడ పోతారు? అప్పుడు ఏం పోతారు మా కమ్యూనిస్టు సోదరులు? అంటున్నా నాయకులు హైదరాబాద్ ఉండొచ్చు, కానీ గ్రామాలలో 8 ఏళ్ళు టీఆర్ఎస్ తో కొట్లాడి పట్టుబట్టి పేద ప్రజల తరఫున పంచాయతీ చేసిన కమ్యూనిస్టు సోదరులారా, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి.
ఇయాల చారిత్రాత్మకమైన సందర్భం చైతన్యం కలిగిన కమ్యూనిస్ట్ సోదరులు నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి ఇంతసేపైనా రాత్రి దగ్గర దగ్గర 10 కావస్తుంది అయినా ఇన్ని వందలాది మంది ఇక్కడ మా ఆడబిడ్డలందరూ కూడా నా తెలిసి ఇంట్లో మరి ఇంటైనా కొండిపెట్టిరో లేదో నాకు తెలియదు ఆయన ఏమంటా ఉండలే కాదు ఈటీవీ మాటీవీ సీరియల్ కూడా చూడలే కదా ఇవాళ ఈటీవీ మాటీవీ సీరియల్ చూడకుండా ఇంకా వండే పని ఉన్నా మళ్ళీ పోయి వండొచ్చులేని ఇంత మంది వచ్చారంటే నాకు సంపూర్ణంగా విశ్వాసం కలిగింది చుట్టుపక్కల గ్రామంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది 100కి 100% మీ బిడ్డ పాల్వే సవంతిని మీరు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు వచ్చింది మీరందరూ ఆశీర్వదిస్తారు కదా ఆశీర్వదిస్తారా ఆశీర్వదిస్తారా ఆశీర్వదిస్తాం అన్నోళ్ళందరూ చేయి పైకి ఎత్తారు మా అక్కలు కూడా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుత్తుకే హస్తం గుత్తుకే ధన్యవాదాలు మిత్రులారా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700979700